కొట్టకండి సార్, సార్ సార్ కొట్టకండి సార్, సార్ సార్ నేనేం చూడలేదు సార్, సార్ సార్ నన్ను కొట్టకండి సార్, సార్ 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 నన్ను కొట్టకండి సార్, సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను వదిలేయండి సార్. ఒక యాక్సిడెంట్ జరిగితే మర్డర్ నీకు ఎలా తెలుసురా? సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. రమేష్ సార్, నువ్వు ఆ మర్డర్ చేసావని అనుకోవట్లేదురా, నీకు అని సీన్ కూడా లేదు, కానీ ఆ మర్డర్కి నీకు ఏదో లింక్ ఉంది. అదేంటో చెప్పేస్తే నేను నిన్ను వదిలేస్తాను. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, నేనేం చూడలేదు సార్, సార్ ప్లీజ్ సార్. నువ్వు చూసావని నేనేం అడగలేదే, అంటే నువ్వు చూసావన్న. ఒరే కాంతారావు, నువ్వు చూసావని మా సీఏ గారు చెప్తున్నారు, ఆ చూసి నిజమేదో చెప్పరా? నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు సార్. అది కాదురా, ఆ మర్డర్ నువ్వు చూసుంటే నువ్వు సాక్షి అయిపోతావు, నీలాంటి సాక్షులు మేమే అనవరా సార్? నేనేం చూడలేదు సార్. ఒరే ఒరే ఒరే, చూసావు ఈ దెబ్బలని ఎలా కొట్టించారో, ఇంకా కొట్టేస్తారా బాబు? నీకు తెలిసిన నిజం చెప్పిరా. సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది సార్, ఆ ఏరియాలో ఈ ఒక్క వీడియోనే దొరికింది, కానీ వీడియో వాడు ఒకటే సార్. ఫుటేజ్లో ఉన్నది నువ్వని క్లియర్గా తెలుస్తుంది. ఏం జరుగుతుందో చెప్పు. నువ్వే సాక్ష్యం విషయం కూడా చాలా సీక్రెట్గా దాస్తాను సార్. ఈ వీడియోలో ఉన్నది నేను కాదు సార్. సార్ తన వైఫ్ వచ్చింది సార్, తను ఎందుకు తీసుకొచ్చారని అడుగుతాను. అవును కూడా రమ్మని చెప్పు. ఓకే సార్, మాట్లాడదాం. సార్ 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 వద్దు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను సార్. సార్ వద్దని చెప్పండి సార్, సార్ ప్లీజ్ సార్, సార్ జరిగిన మొత్తం చెప్పేస్తాను సార్, సార్ ప్లీజ్ సార్, దాన్ని మాత్రం లోపల తీసుకురావద్దు సార్, సార్ దానికి ఏ విషయం తెలియదు సార్, సార్ ప్లీజ్ సార్. సరే చెప్పు. ఆ ముగ్గురిని చూస్తే గుర్తుపట్టగలవా సార్? సీక్రెట్లు అంతగా గుర్తుపట్టలేదు సార్. పోనీ వాళ్ళు మాట్లాడుకుంది ఏమైనా విన్నావా సార్? లేదు సార్. పోనీ వాళ్ళు దేంతో కొట్టుండొచ్చో అలాంటిది ఏమైనా గుర్తుందా సార్? వాటర్ బాటిల్తో కొట్టినట్టు గుర్తు సార్. వాటర్ బాటిల్ కాదు, ఏదైనా ఐరన్ రాడ్ లాంటిది. లేదు సార్, వాటర్ బాటిల్తోనూ కొట్టినట్టు గుర్తు సార్. వాటర్ బాటిల్తో కొట్టి ఎలా చచ్చిపోతాడు? వాళ్ళు కొట్టేసిన తర్వాత బాటిల్ అక్కడే పడేసి వెళ్ళిపోయారు సార్. సార్ ఈ విషయం మాత్రం కోర్టులో సాక్ష్యంగా చెప్పలేను సార్. ఎందుకు? మీరు చెప్పమన్నారు కాబట్టి నేను మీకు చెప్పాను సార్. నీకేం కాకుండా నేను చూసుకుంటాలే. నిజం చెప్తే వదిలేస్తారని మీకు చెప్పాను సార్. సార్ ఇది కానీ మా ఆవిడ తెలిసిందనుకోండి సార్, అది చంపేస్తా సార్ నన్ను. కంగారు పడుకు, మీ ఆవిడతో నేను మాట్లాడతాలే. అయినా చూడు, ఇది చెప్పడానికి ఎన్ని దెబ్బలు తినాలా సార్? ప్రాబ్లం అది కాదు సార్. మరేంటి ప్రాబ్లము? ఆ రోజు ఇంట్లో పడుకున్నానని చెప్పి మా ఆవిడకి చెప్పాను సార్. ఇప్పుడు అది కానీ కాదని తెలిసిందనుకోండి, అది నన్ను చంపేద్దు సార్. భార్య భర్తల మధ్య ఆ మాత్రం అబద్ధాలు ఉంటాయి లేవయ్యా, నేను మాట్లాడతాను కదా సార్. అది కాదు సార్ ప్రాబ్లము. మీరు పొద్దున మాట్లాడిన వాచ్మెన్ ఆ రోజు ఊరు లేదు సార్. అవును, తను కూడా అదే చెప్పాడు. ఆడు ఊరు లేదని చెప్పి వాళ్ళ ఆవిడ నన్ను రమ్మంది సార్. ఆ రోజు రాత్రి అంతా అక్కడే ఉన్నాను సార్. ఇప్పుడు ఆ విషయం కానీ మా ఆవిడే తెలిసిందనుకోండి సార్, అది చంపేద్దు సార్. సార్ ప్లీజ్ సార్, మీరు మహా అయితే 10 రోజులు కొడతారు సార్, మా ఆవిడ జీవితం అంతా చంపేద్దు సార్. సార్ ప్లీజ్ సార్, మా ఆవిడే చెప్పుకోండి సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సచ్చినోడు ఎప్పుడు తిన్నగా ఉండనే ఉండడు, ఏదో ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఈసారి ఏ ఏదో పని చేశాడు? ఏం లేదమ్మా, పేరు అడిగితే దొంగ కాంతారావు అని చెప్పాడు. ఆ దొంగ అని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం, మరేం పర్లేదులేమ్మా, తీసుకెళ్ళిపో, ఇన్ని మేమేం చేసుకుంటాం, వెళ్ళరా. ఏమైంది? బాత్రూంలో పడిపోయినా. సర్లే బాదా. ఈడు భయపడడంలో తప్పలేదు. చలపతి ఇంతకీ నెప్పలేను అక్కడ. బిర్యానీ తిని పడుకున్నారు సార్. తిరుపతి ఫోన్ కాల్స్లో ఏవి సస్పీషియస్గా లేవు సార్. మార్నింగ్ తన వైఫ్కి ఫోన్ కాల్ వచ్చింది సార్, తన హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందని, అర్జెంట్గా ఉస్మాన్ హాస్పిటల్ రావాలని ఫోన్లో చెప్పారు సార్. పిల్లల్ని కూడా తీసుకురావుతున్నా సార్, ఎందుకంటే హాస్పిటల్ ఎలా చేరారు, ఫోన్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు తెలియదు, కానీ ట్రేస్ చేస్తాను సార్. ఇంతకీ తిరుపతి మర్డర్ ఎన్ని గంటలకు జరిగింది? అరౌండ్ 4:30 సార్. తిరుపతి వైఫ్కి ఈ ఫోన్ కాల్ ఎన్ని గంటలకు వచ్చింది? 5:30 సార్. తిరుపతి యాక్సిడెంట్ గురించి మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? 6:00. ఐ థింక్ ఇట్స్ ఏ ప్లాన్డ్ మర్డర్ సార్. ఎవ్రీ సాటర్డే తిరుపతి మార్నింగ్ 4:00కి షాప్లో స్టాక్ షిఫ్ట్ చేస్తూ ఉంటాడు సార్. ఆ రోజు ఆ టైంకి అతను అక్కడ ఉంటాడని తెలిసి ఎవరో తెలిసిన వాళ్ళు చేస్తుంటారు సార్. ఇది పక్కాగా ఎవరో ప్లాన్ చేశారు సార్.
ఆ రోజు పొద్దున మాళవిక ఇంటి దగ్గర ఆటోవాళ్ళు గుమ్మికొట్టడం అనుమానంగా అనిపించి కొంతమంది వాకర్ చెప్పారు సార్. అంటే మాళవిక ఎస్కేప్ అవ్వలేదు, ఎవరు కిడ్నాప్ చేశారు? రిలేషన్స్ ఎవరు లేరు కాబట్టి మనకేం కంప్లైంట్స్ రాలేదు. ఎనీవే, నెపోలియన్ నిద్రలేవంగానే ఏం చెప్తాడో చూడండి. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.